ప్రేక్షకులకు నమస్కారం ప్రేక్షకులకు భోగి పండుగ శుభాకాంక్షలు భోగి విశిష్టత ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రవచనకర్త ప్రవచన విశారదుడు ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ ఇరువింటి కుమార్ శర్మ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం నమస్కారం గురువు గారు అందరికీ భోగి శుభాకాంక్షలు గురువు గారు అసలు ఉత్తరాయణ పుణ్యకాలం అంటే ఏమిటి ఉత్తర అయనం మనకు సంస్కృతంలో ఆయా పేరును బట్టే ఆ విశిష్టత అనేది మనకు కనపడుతుంది అయనము అంటే కదలిక అనర్థం ఈ కదలిక ఉత్తర అయనము అంటే ఎప్పుడైతే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడో ఆ మకర రాశిలోకి ప్రవేశించిన వెంటనే సూర్యుడు ఉత్తరంలోకి తిరుగుతూ ఉన్నాడు కాబట్టి ఎప్పుడైతే ఉత్తర అభిముఖంగా తిరగడం ప్రారంభించిందో దాన్ని ఉత్తర అయనము అని పిలుస్తున్నారు ఈ ఉత్తరాయణ పుణ్యకాలం అంతా కూడా దివ్యత్వానికి ద్వారం తెరిచే పర్వం అంటే మనకు రెండు అయనాలు కనబడుతున్నాయి ఒకటి దక్షిణాయనం రెండవది ఉత్తరాయణం కాలంలో పన్నెండు మాసాల్లో ఆరు నెలలు దక్షిణాయనం ఆరు నెలలు ఉత్తరాయణం కర్కాటకంలో సంక్రమణం జరిగితే దక్షిణాయనం ప్రారంభం ధనుర్మాసం చివరి రోజు అంటే భోగి ఏ రోజైతే జరుగుతుందో ఈ రోజు వరకు భోగి పండుగ రోజు వరకు దక్షిణాయనం ఆ మరుసటి రోజు ఉత్తరాయణం ప్రారంభమవుతుంది అంటే అప్పటి నుండి సూర్యుడు ఉత్తరాయణంలోకి కదులుతున్నాడు దక్షిణాయనమంతా కూడా దక్షిణాయనమంతా కూడా ఉపాసనకి చాలా విశేషం ఉపాసన అంటే ఆసనము అంటే దగ్గర ఉపా అంటే దగ్గర ఆసనం అంటే కూర్చుంట అంటే ఎక్కడ భగవంతునికి దగ్గర కూర్చునే ఆయనమంతా దక్షిణాయనం ఉత్తరాయణానికి వచ్చేసరికి ఈ ఉత్తరాయణం ఎంత విశేషంగా మనకు కనబడుతుంది అంటే భీష్ముడు దక్షిణాయనంలో తన శరీరం మొత్తం ఆ ధనుస్సు యొక్క ముళ్ళు కుచ్చుకుంటే బాణపు విల్లు కుచ్చుకుంటే ఉత్తరాయణం వరకు ఆగి ఆ ఉత్తరాయణంలో అతని శరీరం వదిలిపెట్టిండు అంటే ఉత్తరాయణం చాలా ప్రసిద్ధి చెందింది శుభకార్యాలకు గొప్పనైన స్థితి కలుగుతుంది అని అదే రకంగా మనకు పన్నెండు నెలలు కనపడుతున్నాయి ఈ పన్నెండు నెలలు కూడా సంవత్సరం మనకైతే దేవతలకు రోజు అంటే మన సంవత్సర కాలం మొత్తం కూడా దేవతలకు రోజు కనపడుతుంది ఈ దేవతలకు రోజు అయితే ఉత్తరాయణం మొత్తం పగలుగైతే దక్షిణాయనం మొత్తం రాత్రి అయితే ఈ ఉత్తరాయణం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అంటే మకర సంక్రమణం బ్రాహ్మీ ముహూర్తం లాంటిది కాబట్టి ఈ ఉత్తరాయణ పుణ్యకాలము అనేది చాలా గొప్పనైన వైశిష్ట్యాన్ని కలిగి ఉంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఈ ఉత్తరాయణం గురించి విన్నా కూడా శ్రవణం చేసినా కూడా భగవంతుని యొక్క నిర్హేతుక కృప కలుగుతుంది అని మన పెద్దలు చెప్తున్నారు కాబట్టి ఈ ఉత్తరాయణం చాలా విశేషమైనది అయితే గురువు గారు వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారాలు తెలుసుకుంటాయి ఆ రోజు నుంచే ఉత్తరాయణం ప్రారంభం అవదా అయితే ఇక్కడ కాలగణనకు వచ్చేసరికి చాలా మంది ఎప్పుడైతే వైకుంఠ ఏకాదశి నాడు ముక్కోటి దేవతల చేత ఉత్తర దర్శనం అవుతుంది ఆ రోజు ఉత్తరాయణము అని కొంతమంది పంచాంగకర్తలు చెప్తున్నారు కొంతమంది ఉత్తరాయణము అనేది మకర రాశిలోకి ఎప్పుడైతే రవి వస్తున్నాడో అప్పుడు ఉత్తరాయణంగా చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ అందరూ సమిష్టిగా ఒప్పుకునేది ఏంటి అంటే తప్పకుండా మకర సంక్రమణం నాడే ఉత్తరాయణం ప్రారంభమవుతుంది అంటే సంక్రాంతి రోజు ఎప్పుడైతే రవి మకరంలోకి వస్తున్నాడో తప్పకుండా అప్పుడే ఉత్తరాయణం అని అందరి భావన కూడా ఇదే నిర్ణయం గురువు గారు అసలు భోగి అంటే ఏంటి భోగి రోజు చేయవలసిన పనులు ఏంటి భోగి అనగా భోగ అస్తి ఇది భోగి అని చెప్పబడ్డది అంటే భోగము ఇచ్చున్నది భోగి అని చెప్తున్నారు అంటే భోగం అంటే ఏంది అంటే మనకు ఈ సంక్రాంతి ఎంత గొప్ప పండుగ అంటే కాళికా పురాణం చెప్పింది సంక్రాంతి గురించి అంటే మనం సంక్రాంతి జరుపుకునేటప్పుడు మూడు రోజులు ఒకటి భోగి రెండవది సంక్రాంతి మూడవది కనుమ ఈ మూడు రోజులని ముగ్గురు లక్ష్ములు ఆవాహన చేసి ఉంటారు అని చెప్తున్నారు అంటే మొదటి రోజు భోగి లక్ష్మి రెండో రోజు సంక్రాంతి లక్ష్మి మూడో రోజు కనుమ లేదా కర్షక లక్ష్మి అనే స్థితి కనపడుతుంది కాబట్టి భోగము ఇచ్చినది భోగి అని చెప్తున్నారు మనము ప్రకృతి పరమేశ్వరుడు ఒకటే అని చెప్పడానికి మనకు సంక్రాంతికి పంటలన్నీ కూడా ఇంటికి వస్తాయి చేరుకుంటాయి ఎప్పుడు ఆనందంగా ఉంటాడు మనిషి అంటే ఒక రైతు ఎప్పుడు ఆనందంగా ఉంటాడు అంటే ఇంట్లో ధాన్యం నిండి ఉన్నప్పుడు ఆ ధాన్యము తన సంవత్సరం కాలం మొత్తం కూడా ఇంట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా అదే రకంగా ఆ ధాన్యం కొంత ధాన్యాన్ని అమ్మిన తర్వాత వచ్చిన లక్ష్మి ఏదైతుందో ఆ లక్ష్మితో చాలా సంతోషంగా అంటే ఇంట్లో ఉండే ధాన్యలక్ష్మి ఆ కొంత ధాన్యాన్ని అమ్మితే వచ్చిన ధనలక్ష్మి ఈ ధనము ధాన్యము ఎప్పుడైతే ఇస్తుందో అది భోగము కాబట్టి ఆ భోగమిచ్చేది భోగలక్ష్మి కాబట్టి ఆ రోజు భోగము యొక్క అనుగ్రహం అంటే భోగం అనుభవించే స్థితి కలుగుతుంది కాబట్టి భోగి అని చెప్తున్నారు అదే రకంగా అసలు తాత్విక విచారణ చేస్తే భోగము అంటే మనం అనుభవించే విషయ సూచనలు సౌక్యం ఏదైతే ఉందో అది భోగము అంటారు తాత్వికంగా ఆలోచన చేస్తే భగవత్ విషయం అనుభవించడమే భోగము అని చెప్తున్నారు భగవద్ విషయం అనుభవించడం అంటే ఏంటి అంటే భోగము అనే పదాన్ని మనం తీసుకుంటే ఈ భోగము ఏమంటున్నారు అంటే పాము యొక్క శరీరపు చుట్టలని భోగము అని పిలుస్తున్నారు అంటే పాము చుట్టుకొని ఉంటే దాని భోగము అంటున్నారు ఈ పాము చుట్టుకోవడానికి మనకేం సంబంధము అంటే ప్రతి మనిషికి కూడా వెన్నెముక ఉంటుంది ప్రతి మనిషికే ఉంటుంది ఈ వెన్నెముకను అనుసంధానం చేసుకొని ప్రతి మనిషి కూడా పాము చుట్ట చుట్టుకున్నట్టుగా ఒక మూడు వరుసల చుట్ట చుట్టుకొని దాని తోక పైకి పడగ కిందికి ఉండి ఉంటుంది ప్రతి మనిషికే ఉంటుంది ఈ మూడు చుట్లని వేదాంతపరంగా ఏమని చెప్పిండ్రు అంటే యోగపరంగా కుండలిని అన్నారు అంటే ప్రతి మనిషికి కుండలిని వ్యవస్థ ఉంది ఆ శక్తిని నడిపే భోగలక్ష్మి ఎవరైతే ఉన్నారో అంటే ఈ మూడు చుట్లు చుట్టుకున్న పాము పడగ కిందికి తోక పైకి పెట్టుకున్న లక్ష్మి ఏదైతే నడిపిస్తుందో దాన్ని భోగ లక్ష్మి అని పిలిచిందో ఇది ఏం చేస్తుంది మూడు చుట్లే ఎందుకు చుట్టుకుంది అంటే ప్రతి మనిషి కూడా తమో రజో సత్వగుణాలతో ప్రతి మనిషికే ఉంటాయి అంటే మీరు మనం తాత్వికంగా ఆలోచన చేస్తే సత్య త్రేత ద్వాపర కలియుగాలు చూసినట్టయితే సత్యయుగంలో రాక్షసులు ఉన్నాడు త్రేతాయుగంలో ద్వాపర యుగంలో రాక్షసుడున్నాడు కలియుగంలో రాక్షసుడు లేడు ప్రతి మనిషిలో తమో రజోగుణాలు ఉన్నాయి తమో గుణం అంటే ఏంది అంటే బద్ధకం నిద్ర నియంత్రణ లేకపోవడం తిండిలో కానీ దానిలో నియంత్రణ లేకపోవడం అంటే అజ్ఞానమే తమో గుణము అని చెప్తున్నారు రజోగుణం అంటే ఏంది అంటే అహంకారం క్రోధం ఇవన్నీ కూడా రజోగుణం అంటే మీకు ఉదాహరణకు తమోగుణము అంటే అజ్ఞానము రజోగుణము అంటే అహంకారము ఈ అహంకారం కానీ అజ్ఞానం కానీ ఎవరికి ఉంటాయి అంటే రాక్షసులకు ఉంటాయి దేవతలకు ఉండేది ఏంటి అంటే సత్వగుణం మంచి శాంతి కోరుకుంటారు ఇప్పుడు దేవతలు ఏది చేసినా దేవతల్ని దయార్ద్ర హృదయము అని పిలుస్తున్నారు ఎందుకు అంటే వారు ఏది కోరుకున్నా మానవుల అభ్యున్నతి అభ్యున్నతి కోరుకుంటారు అంటే మానవులు ఎప్పుడు కూడా సుఖంగా ఉండాలి అని కోరుకుంటారు కాబట్టి అది సత్వగుణం ప్రతి మనిషిలో రజో తమో సత్వగుణాలు ఉన్నాయి ఈ మూడు గుణాలే ఈ మూడు పాము చుట్టులు అని చెప్తున్నారు కాబట్టి మనకు రావాల్సింది ఏంటి అంటే సత్వగుణం రావాలి ఈ సత్వగుణం ఎప్పుడు వస్తుంది అంటే భోగి నాడు లక్ష్మి అనుగ్రహం ఉంటే వస్తుంది కాబట్టి ఈ మూడు గుణాలు ఈ మూడు గుణాల్లో మొదటి రెండు గుణాలు పోయి సత్వం బయటికి రావాలంటే ఈ భోగిలక్ష్మి అనుగ్రహం ఉండాలి అదే రకంగా ఈ భోగిని తీసుకున్నట్టయితే దక్షిణాయనానికి చివరి రోజు ఈ భోగి అదే రకంగా భోగి నాడు ఈరోజు మనం ఇవన్నీ కూడా మనం ప్రతి దైనందిన జీవితంలో చెప్పినా చెప్పకుండా ఆచరించేవే అయినప్పటికీ వినడం వల్ల కలియుగంలో మనిషి యొక్క మనసు పద్నాలుగు సెకండ్ల కంటే ఎక్కువ నిలబడదు కదులుతూనే ఉంటుంది మరి ఈ కదులుతున్న మనసుని ఏం చేస్తే భగవంతుని వైపు తిరుపుతారు అంటే భగవంతుని గురించి వినండి అని చెప్పింది అంటే మీరు సత్యనారాయణ స్వామి వ్రతం చేసినప్పుడు ఐదు కథలే ఉంటాయి ఈ ప్రపంచంలో ఎవరు చెప్పినా ఐదు కథలే చెప్తారు ఐదు కథల్ని మీరు ఎన్నిసార్లు వింటే అంత కలియుగంలో ఏది మీకు ఫలితాన్ని ఇస్తుంది అంటే శ్రవణం తపహ శ్రవణం అంటే ఏంటి అంటే వినడం వినడం తపస్సు తపస్సు చేసిన ఫలితం కలుగుతుంది నేను తపస్సు కూర్చొని కళ్ళు మూసుకొని శ్రీమాత్రే నమ అనుకుంటే శ్రీమాత్రే నమ అని అనేలోపు నా మనసు వంద ఆలోచనలు చేస్తుంది మరి ఇటువంటి ఆలోచన చేస్తున్న మనసు తపస్సు చేసిన ఫలితం కలగాలంటే ఏం చేయాలంటే కేవలం వినడం ద్వారా కాబట్టి ఈ భోగి గురించి చాలామంది ఎన్నో రకాలుగా ఎంతోమంది విశ్లేషకులు ఎన్నో రకాలుగా చెప్తారు ఎన్ని రకాలుగా విన్నా ఆ విన్న ఫలితం ఏదైతే ఉందో ఆ ఫలితం మనల్ని ఏం చేస్తుంది అంటే ఉద్ధరిస్తుంది తపస్సు చేసిన ఫలితాన్ని తీసుకుపోతుంది కాబట్టి ఈ భోగి నాడు ఆవు పేడతో ఆవు పేడ తీసుకొని గొబ్బెమ్మలు చేస్తారు ఆవు పేడ యొక్క గొప్పతనం ఎంత గొప్పది అంటే ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ వదిలే ప్రాణి ఆవు గో అనే కిరణం ద్వారా సూర్యం ద్వారా గో అనే ఒక కిరణం వస్తుంది ఆ గో అనే కిరణాన్ని ఆవు తీసుకుంటుంది ఆవు తీసుకొని ఆ కిరణం తీసుకుని అమృతత్వమైన పాలని అమృతమైన గోమూత్రాన్ని గోమయాన్ని మనకు అందజేస్తూ ఉంది ఈరోజు ఆ గోవు చాలా గొప్పది కాబట్టి ఆ గోవు పెండలో ఆ గోవు పేడలో లక్ష్మి ఉంటుంది అని శాస్త్రం చెప్పింది కాబట్టి లక్ష్మీ స్వరూపంగా కన్యలు గొబ్బమ్మ చేసి పెడితే ఏమవుతుంది అంటే ఒకవేళ వివాహం కావాలనుకున్న కన్యలు కనుక మంచిగా అమ్మవారికి నమస్కారం చేసుకుని గొబ్బమ్మ పెడితే ఆ బంతి పూలు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో ఉత్తరైన పుల్లలు పెట్టడం కానీ తంగడి పుల్లలు పెట్టడం కానీ అనేక రకాలుగా చేస్తూ ఉంటారు కాబట్టి ఏది పెట్టినా అది పెట్టడం వల్ల ఆ కన్యలకు మంచి భర్త లభిస్తాడు అని చెప్తూ ఉన్నారు కాబట్టి ఈ రకంగా భోగినాడు గొబ్బెమ్మలు పెడతారు అదే రకంగా భోగి మంట తప్పకుండా ఇవన్నీ ఆచరించేవే ఇవన్నీ మనం చర్చించినా చర్చించకుండా చేయవలసిందే కానీ ఆ భోగి మంట వేయడం వల్ల ఏమవుతుంది అంటే భోగ కామం పోయి భగవంతుని యొక్క భక్తి కామము అనేది ఉద్భుతమవుతుంది కాబట్టి అటువంటి స్థితి రావాలంటే అటువంటి స్థితి కలగాలంటే భోగి నాడు తప్పకుండా ఇంట్లో ఉన్న పాత సామాన్ని కాల్చడము అనేది చేస్తూ ఉంటారు కాబట్టి ఆ రకంగా చేయడం వల్ల ఏమవుతుంది అంటే భగవంతుని మీద భక్తి అనేది కలుగుతుంది అదే రకంగా ఆ రోజు చిన్న పిల్లలకి ఐదు సంవత్సరాల లోపు పిల్లలకి చెరుకు ముక్కలు అదే రకంగా రేవి పళ్ళు వీటితో పీడ పోవడానికి శిరసు మీద రూపాయి బిల్లలు వేస్తారు అంటే పీడ అన్న మాటకు అర్థమైంది అంటే పిల్లలకి ఆకలి వేయదు అజీర్ణమైతు ఉంటుంది జీర్ణం కాదు త్వరగా అదే రకంగా అనేక రకాల సమస్యలు ఉంటాయి ఈ పీడ అనేది పోవాలంటే ఈ పీడ ఎందుకు వస్తుంది అంటే గత జన్మాల్లో చేసిన పాపం పీడ రూపంలో వస్తుంది కాబట్టి ఆ పీడ అనేది పోవాలంటే ఈ చెరుకు ముక్కలని రేవి పనులని డబ్బులు చిల్లర పైసల్ని తీసుకొని పిల్లల తల మీద నుంచి వేయడం వల్ల ఆ రోజు తప్పకుండా పీడ అనేది పోతుంది ఇంకొకటి మనం భోగి రోజు బలిచక్రవర్తిని వామన అవతారంలో పాతారంలోకి పంపించిన రోజు కూడా భోగి అని చెప్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా భోగి రోజు మనం నిత్యకృత్యం ఏ రోజైనా కూడా సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవలసిందే కానీ పర్వదినాల్లో తప్పకుండా సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి నువ్వుల పిండి నువ్వుల పిండితో శరీరం మొత్తం అల్దుకొని తప్పకుండా సూర్యోదయానికి పూర్వమే స్నానం చేసినట్టయితే తప్పకుండా భగవంతుని నిర్హేతుక కృప కలిగి తీరుతుంది అభ్యంగన స్నానం చేయాలి నువ్వులతో చేసిన లడ్డును తప్పకుండా తినాలి అంటే ప్రధానంగా భోగి రోజు మనం చేయవలసింది ఏంటి అంటే భోగి మంట వేయడము సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి అభ్యంగన స్నానము భోగి మంట ఐదు సంవత్సరాల పిల్లల లోపల పిల్లలు ఉన్నట్టయితే వారికి ముక్క రేవి పళ్ళతో ఆ పీడ పరిహారార్థం శిరసు మీద చల్లడం లాంటివి చేయడం వల్ల తప్పకుండా భగవంతుని నిర్హేతుక కృప కృప కలిగి తీరుతుంది అనడం చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు గురువుగారు అసలు మకర సంక్రమణం అంటే ఏంటి మకర సంక్రమణం ఈ పేరులోనే దాని అర్థం ఉంది అంటే సూర్యుడు ఎప్పుడైతే మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడో దాని మకర సంక్రమణం ఉన్నారు దాన్నే మకర సంక్రాంతి అని పిలుస్తూ ఉన్నారు మొత్తం మనకు పన్నెండు సంక్రాంతులు ఉన్నాయి రవి ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క నాడు తిరుగుతూ ఉంటాడు అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క నక్షత్రంలో తిరుగుతూ ఉంటాడు ఎప్పుడైతే మకరంలోకి రవి ప్రవేశిస్తాడో దాన్ని మకర సంక్రమణము అని మనం చెప్తూ ఉన్నాం అయితే ఈ మకర సంక్రమణంలో తప్పకుండా మనం ఆచరించవలసినవి కొన్ని ఉన్నాయి అవి ఏదో ఎటువంటి స్థితిని మనకు కలిగిస్తాయి అంటే ఈ సంక్రమణంలో తప్పకుండా నది స్నానం చేయమని చెప్పిండు అంటే మనం స్నానం చేసేటప్పుడు తలను ముంచి స్నానం చేయాలి నదీ స్నానం చేయడం వల్ల తప్పకుండా భగవంతుని నిర్హేతుక కృప కలిగి తీరుతుంది అయితే శాస్త్రం చెప్పిన మాట ఏం చెప్పిండ్రు అంటే మకర సంక్రమం నాడు తప్పకుండా ప్రయాగలో ప్రయాగ అంటే ప్రహుష్టమైన యాగం చేసిన బ్రహ్మగారు కాబట్టి ప్రయాగలో గంగా యమున అంతర్వాహిన సరస్వతి మూడు నదులతో కూడుకున్న ఆ సంగమంలో స్నానం చెయ్యమని శాస్త్రం చెప్పింది ఒకవేళ మనము వెళ్ళలేని స్థితిలో గనక ఉన్నట్టయితే మనకు దగ్గరలో ఉన్న ఏ నదికి వెళ్ళినా ఆ నది దగ్గరికి వెళ్ళి ఆ నదీమాతకు నమస్కారం చేసుకొని ప్రయాగ తీర్థరాజాయ నమ అని ఒక్కసారి ఆ ప్రయాగని ఆ తీర్థరాజమైన గంగా యమున సరస్వతుల్ని మనసులో నమస్కారం చేసుకొని మనకు ఏ నది దగ్గర ఉంటే ఆ నది దగ్గరికి వెళ్ళి స్నానమాచించవచ్చు లేదా నేను నది దగ్గరికి వెళ్లకున్నా తప్పకుండా ఇంట్లో అయినా కూడా సూర్యోదయానికి పూర్వమే స్నానం చేయాలి స్నానం చేసేటప్పుడు నలుగుపిండి అంటే నువ్వుల పిండి నువ్వులకు చాలా దగ్గర సంబంధం ఉంది సంక్రాంతికి ఎందుకు అంటే మకర సంక్రమణము అంటున్నాం మకర రాశికి అధిపతి ఎవరు అంటే శని శని నల్ల నువ్వులు కలిగిన ప్రీతి చెందుతాడు కాబట్టి నల్ల నువ్వులు అనేది ఇంకొకటి మీరు ప్రకృతిపరమైన పండుగలు మన సనాతన హైందోలో ఉన్నాయి వసంతం వచ్చింది అంటే ఉగాది వస్తుంది అని ఇప్పుడు చలి కొంత తగ్గి ఉష్ణం ప్రారంభమవుతుంది ఇక నుంచి ఉత్తరాయణం నుండి కాబట్టి ఈ ఉష్ణం ప్రారంభమవుతుంది అంటే ఆ పండుగలకు తగ్గట్టుగా మనం ఏ ఏ పండుగ అయితే ఉందో ఆ పండుగకు తగ్గట్టుగా మన ఋషులు ఆ రకంగా చేస్తూ పోయినరు అంటే అవి చేయడం వల్ల తప్పకుండా మంచి స్థితి కలుగుతుంది అని చెప్తున్నారు కాబట్టి ఇంట్లో తప్పకుండా నువ్వుల పిండితో శరీరం మొత్తం రూసుకొని ఇంట్లోనే ప్రయాగ తీర్థరాజాయన మహాన్ని నమస్కారం చేసుకొని గంగా 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 అని గంగని తాకి అంటే ఆ బకెట్లో ఉన్న నీళ్లను తాకి అభిమంత్రం చేసుకొని స్నానం చేయడం వల్ల తప్పకుండా మనం ప్రయాగ తీర్థరాజ్యంలో లేదా నాకు దగ్గరున్న నదిలో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది కాబట్టి తప్పకుండా మనం చేయవలసింది ఏంటి అంటే స్నానము ఆ రోజు స్నానం చెయ్యకపోతే చాలా దుష్ఫలితాలు వస్తాయి అని శాస్త్రం చెప్పింది కాబట్టి మకర సంక్రాంతి రోజు తప్పకుండా సంక్రమణం జరిగిన రోజు స్నానం చేయవలసిందే చెయ్యకుంటే ఏడు జన్మలు దరిద్రునిగా రోగిగా పుడతారు అని శాస్త్రం చెప్పింది అంటే దీన్ని భయపడించడమా అని చాలామంది మాట్లాడతారు భయపెట్టించడం కాదు మనం చేయవలసిన ధర్మాన్ని చెప్పడం మనము ఏదైనా విద్యార్థి తొమ్మిది గంటలకు స్కూల్ ఉంది అంటే తొమ్మిది గంటలకు పోవడం అంటే దాని అర్థం అంటే క్రమశిక్షణతో సంస్కారవంతంగా నిలబడ్డడు అని అదే రకంగా భగవంతుడు కూడా ఈ నియమాలు చెప్పడం వల్ల వీని జీవితంలో ఇక మళ్ళీ భూమి మీద పుట్టవలసిన అవసరం లేని స్థితి పునరావృతి రహిత శాశ్వత శివసాయుధ్య సన్నిధి కలుగుతుంది అని భగవంతుడు మనకు కొన్ని మార్గాలను నిర్దేశించిండు ఆ మార్గం ద్వారా మనం పోతూ ఉన్నాం కాబట్టి ఆ రకంగా మొట్టమొదటి స్నానము రెండవది దానం దానము అనేది ఏం చేయాలి దానము అంటే ప్రధానంగా మనకి ఏం చెప్తారు అంటే వస్త్రదానం చేయొచ్చు అంటే మనకు ఇక్కడ చాలామంది సందేహం ఏం చేస్తారు సందేహపడతారు అంటే పేదవాడికి ఇచ్చేది దానమవుతుందా పేదవాడికి ఇచ్చేది ఏంది మిత్రుడికి ఇచ్చేది ఏంది దానము అంటే ఎవరికి ఇవ్వాలి అంటే మనము పేదవాడి పట్ల అంటే ఎవరైనా ఇంటి ముందరికి వచ్చిండు తినడానికి తిండి లేదు అన్నప్పుడు ఆ పేదవాడికి నేను అన్నం పెడితే అది దయ అది పుణ్యమే స్నేహితునికి కానుక ఇస్తాం అంటే ఇంటికి అతిథిని పిలిచి భోజనం పెడుతున్నాం అది ఒక రకమైన పుణ్యం దానము అంటే మనము ఇచ్చే దానము తీసుకునే వ్యక్తికి నిత్య సంధ్యావందనం చేసేవాడే ఉండాలి భగవంతునికి దగ్గరగా ఉన్నవానికి ఇస్తే అది దానము అని అని చెప్తున్నారు ఈరోజు కృష్ణలో భగవంతుడు గీతాచారుడు ఏం చెప్పిన అర్జునునికి అంటే వర్షం ఏ రకంగా పడుతుంది అంటే వర్షం పడ్డానికి గల కారణం ఎవరు అని చెప్పిండ్రు అంటే భారతదేశంలో చేస్తున్న యజ్ఞ యాగాదుల వలన ఆ పొగ సూర్యమండలానికి పోయి సూర్యమండలం ద్వారా మేఘావృతమై మేఘావృతమై వర్షం పడుతుంది అన్నారు అంటే వర్షం పడ్డానికి ప్రధానమైన కారణం భారతదేశంలో చేస్తున్న యజ్ఞ యాగాదులు ఈ యజ్ఞ యాగాదులు చేయడానికి ప్రధానంగా ఏమేమి అవసరము అంటే బ్రాహ్మణుని మంత్రము గోవు ద్వారా వచ్చే నెయ్యి పాలాష మొదలైన సమిదలు అంటే ఈ ప్రధానంగా గోవు బ్రాహ్మణుడు ఈ ఇద్దరు కూడా ఉన్నారు కాబట్టి యజ్ఞయాగాదులు జరుగుతున్నాయి కాబట్టి ఈ ఇద్దరికి చేసిన దానం ఏదైతే ఉందో అది చాలా ఉత్కృష్ట దానంగా చెప్పిండు కాబట్టి ఆ రోజు దానం ఎవరికి చేయాలి అంటే బ్రాహ్మణునికి పెరుగు దానం చేసినట్టయితే పెరుగు దానం చేయడం వల్ల చాలా గొప్పనైన స్థితి కలుగుతుంది ఇది మనకు ద్వాపరయుగంలో ద్రోణాచార్యుడు అని పాండవులకు కరువులకు గురువుగా వారి భార్య కృపి ఇద్దరు భార్యాభర్తలు చాలా అంటే తినడానికి కూడా తిండి లేక దారిద్ర్యం అనుభవిస్తూ ఉన్న సందర్భంలో ద్రోణాచార్యుడు ఒకనాడు సమిదలు తీసుకోవడానికి అడవికి వెళ్తే దూర్వాస మహర్షి వచ్చిండు అటుగా వస్తూ కృపి ఇంటి దగ్గరికి వచ్చాడు అప్పుడు కృపి దూర్వాసును చూసి ఆహ్వానం చేస్తుంది ఇంటికి అప్పుడు తన బాధను చెప్పుకుంటుంది గురువర్య చాలా దారిద్రం అనుభవిస్తున్నాం ఈ దారిద్రం పోవాలంటే ఏం చెయ్యాలి అని అడుగుతుంది అప్పుడు చెప్తాడు అమ్మ నీ దారిద్రం పోవాలంటే నువ్వు ఒక సత్పురుషునికి పెరుగును దానం చెయ్యి అని చెప్తాడు అప్పుడు ఆ తల్లి ఏం చేస్తుంది అంటే ఏ రోజు చెయ్యాలి అని అడుగుతుంది మకర సంక్రమణం రోజు సంక్రాంతి నాడు నువ్వు పెరుగును దానం చేసినట్టయితే తప్పకుండా నీకు మంచి జరుగు తల్లి అంటే ఆ రోజు కురుపు యొక్క భాగ్యం ఏంది అంటే మకర సంక్రమణం సంక్రాంతి అయింది వెంటనే ఆ పెరుగును తీసుకొని దూర్వాసునికి ఇచ్చి దానం చేసి నమస్కారం చేసుకుంటుంది వెంటనే అతను ఈ ద్రోణాచార్యుడు రావడం ద్రోణాచార్యునికి భీష్ముని యొక్క కొలువులో పాండవులకు కరువులకు రాజాశ్రమం కల్పించడం ఇక వారికి దారిద్రమంతా తొలగి అప్పటికీ అశ్వత్థాముడు పుట్టలేదు ఈ పెరుగును దానం చేసిన తర్వాతనే అశ్వత్థాముడు పుట్టిండు ఆ పెరుగు దానం దుర్వాసం చేయడం వల్ల అని మన పెద్దలు చెప్తూ ఉన్నారు కాబట్టి ఆ రోజు పెరుగును దానం చేయడం వల్ల సత్పురుషులకి తప్పకుండా మన దారిద్రం ఏదైనా ఉన్నా లేదా మనం ఏదైనా కోరిక కోరుకున్నా తప్పకుండా మంచి అనేది జరుగుతుంది వస్త్రదానం కూడా చేయడం అతి ఉత్తమము ఆ రోజు తప్పకుండా మనం నువ్వుల నూనెతో దీపం పెట్టి శివునికి నేతితో అభిషేకం చేసినట్టయితే నెయ్యితో అభిషేకం చేసినట్టయితే తప్పకుండా భగవంతుని నిర్హేతుక కృప కలుగుతుంది అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా సంక్రాంతి రోజు మనం చేయవలసింది ఏంటి అంటే మొట్టమొదట స్నానము రెండవది దానము మూడవది జపము జపము అంటే శివునికి అభిషేకం చేయడము కాబట్టి ఆ రోజు గనక నూనెతో దీపం పెట్టి నువ్వుల నూనెతో దీపం పెట్టి నేతితో అభిషేకం చేసి మనకు వచ్చిన స్తోత్రాలు ఏదైనా స్తోత్రం చదువుకొని అతిథికి భోజనం పెట్టాలి అతిథికి భోజనం పెట్టడం వల్ల పవిత్ర గ్రంథ పఠనం వల్ల గురువుల దర్శనం వల్ల ఇవన్నీ కూడా ఎంతో యోగం ఉంటే కానీ ఇవన్నీ దొరకవు మనం నమస్కారం చేసుకోవాల్సింది ఏంటి అంటే మకర సంక్రమణం రోజు ఏదైతే స్నాన దాన జప తర్పణ విధులు ఉన్నాయో ఇవి చేసే యోగ్యత నాకు ప్రసాదించండి అని భగవంతునికి వేడుకున్నట్టయితే భగవంతుడే మనకు ఒక మార్గాన్ని చూపించి గురుదర్శనం కానీ గ్రంథ పఠనం కానీ చేసే యోగ్యత ప్రసాదిస్తారు కాబట్టి భగవంతుడు మనందరికీ అటువంటి స్థితి ప్రసాదించుకాక గురువుగారు ఈ సంక్రాంతి రోజుల్లో తర్పణాలు వదులుతారు పితృదేవతలకు అసలు ఎందుకు ఇప్పుడు చేస్తారు ఇంతకుముందు చెప్పినట్టుగా ఉత్తరాయణము అనేది చాలా విశేషము దేవతలకి ఈరోజు మనము ఎందుకు తర్పణంతో చేయాలి అనే మాట వచ్చింది అంటే ఉత్తరాయణము అనేది చాలా విశేషమైన కాలము పర్వాన్ని బట్టి పర్వము అంటే పొంగు ఈ ఉత్తరాయణము అనేది చాలా పొంగు వంటిది అంటే మనము చేసుకున్న పాపాలన్నీ కూడా పాప ప్రక్షాళన చేస్తారు మనిషిగా పుట్టిన తర్వాత మనిషిగా మనం పుట్టిన తర్వాత కొన్ని కొన్ని రుణాలు తీర్చుకోవాలి అందులో దేవరుణము ఋషి రుణము పితృ రుణం అంటే ఈరోజు మనం భూమి మీదకి వచ్చినాము అంటే తల్లిదండ్రుల అనుగ్రహంతో తల్లి నవమాసాలు మోసి భూమి మీదకి తీసుకొచ్చింది కాబట్టి మనము వారికి ఏమిస్తే మనం రుణం తీర్చుకోగలుగుతాం ఏమిస్తే తీర్చుకోగలుగుతాము అంటే పితృదేవతలకి అంటే వారు శరీరం వదిలిపెట్టిన తర్వాత తర్పణం వేయడం వల్ల వారు ఏ రూపంలో ఉన్నా కూడా వారికి దాహాన్ని తీర్చినట్టయితుంది కాబట్టి ఈ గొప్పనైన పుణ్యప్రదమైన మకర సంక్రమణం నాడు ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో తిలలు గనక మనం తర్పణం చేసినట్టయితే వంశ వృద్ధి అనేది చెందుతుంది పితృదేవతల అనుగ్రహం కలిగి మనం ఏ కార్యం అనుకుంటామో ఆ కార్యం సఫలీకృతమైతుంది కాబట్టి పితృ రుణం తీర్చుకోవడము అనేది భగవంతుడు తప్పకుండా వారి రుణం తీర్చుకోవాలంటే ఈ తిలల్ని మనము తర్పణంగా ఇయ్యడం వల్ల వారికి వారు వారి అనుగ్రహాన్ని మన మీద ప్రసాదించడం వల్ల మన వంశం తరిస్తుంది మనము తరిస్తాం మనం ఏ కార్యం అనుకున్నా నెరవేరుతుంది కాబట్టి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా తిలల పండుగ సంక్రాంతి తిలలతో నేను ఇంతకుముందు సంక్రాంతి నాడు స్నానం చేసిన అదే రకంగా సంక్రాంతికి నువ్వుల లడ్డు తిన్నా అదే రకంగా నువ్వులతో మనం వదిలిపెట్టిన నువ్వుల నూనెతో దీపం పెట్టిన ఇవన్నీ కూడా శనికి ప్రీతికరం కాబట్టి మనకు తప్పకుండా భగవంతుని నిర్హేతుక కృప కలిగి తీరుతుంది కాబట్టి మకర సంక్రమణం నాడు తప్పకుండా తిలతర్పణం చేయడం వల్ల వంశవృద్ధి చెందడమే కాదు పితృదేవత అనుగ్రహం కలిగి మనం ఏ కోరిక కోరుకున్నా తప్పకుండా ఆ కోరిక నెరవేరి తీరుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు గురువు గారు అయితే మహాలయ పక్షాల్లో కూడా పెద్దలకి ఇటువంటి కార్యక్రమాలు చేస్తారు కదా మరి దానికి ఇప్పుడు చేసే ఈ తిలతర్పణాలకి ఏమిటి సంబంధం మహాలయ పక్షం అనేది ఏదైతే ఉందో అది మనకు భాద్రపద మాసంలో వస్తుంది అంటే భాద్రపద పౌర్ణమి అయిన మరుసటి రోజు నుండి ప్రతిపద నుండి అమావాస్య వరకు ఆ పదిహేను రోజులు కూడా పితృపక్షాలకు సంబంధించిన అంటే పితృదేవతలందరూ కూడా ఆ పదిహేను రోజులు మనం పెట్టిన స్థితిని తీసుకుంటారు అది ఆ రోజు చేయడం వల్ల దాన్ని శ్రాద్ధము అని పిలుస్తారు ఈరోజు అంటే ఉత్తరాయణ పర్వకాలంలో చేయడం వల్ల ఈ పర్వకాలంలో చేసే స్థితి ఏదైతే ఉందో అది పితృదేవతల అనుగ్రహానికి మనం చేస్తాం అంటే అక్కడ పెట్టే భాద్రపద మాసంలో మహాలయ పక్షాల్లో చేసేదాన్ని శ్రాద్ధము అని పిలుస్తారు ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఇది నువ్వులను చేస్తున్నా కూడా ఒక పర్వంగా ఒక పండుగగా పెద్దల యొక్క అనుగ్రహం కొరకు మనం చేస్తూ ఉన్నాం కాబట్టి ఇది ఉత్తమ గతులకి ముందరికి తీసుకుపోతుంది కాబట్టి మహాలయ పక్షాల్లో మనం ఏ రకంగా శ్రాద్ధం చేస్తామో అదే రకంగా అంటే మహాలయ పక్షాలు మనం ఏం చేస్తామంటే పిండం పెడతాం పిండాలు పెట్టి శ్రాద్ధం పెడతారు ఈ ఉత్తరాయణ పుణ్యకాలంకి వచ్చేసరికి పిండం పెట్టకూడదు కేవలం నువ్వులతో మాత్రమే తర్పణం వదిలిపెట్టాలి కాబట్టి ఈ నల్ల నువ్వులతో తర్పణం వదిలిపెట్టడం వల్ల పెద్దల అనుగ్రహం పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది ఆ శ్రాద్ధం చేయడం వల్ల కూడా తప్పకుండా పితృదేవతల అనుగ్రహం కలిగి తీరుతుంది ఏది చేసినా భగవంతుడు మనకెందుకు చెప్తున్నారు అంటే కాలం యొక్క గొప్పతనం ఇది అని చెప్తూ ఉన్నారు మనం చేస్తున్న పితృదేవతల పట్ల నిర్లక్ష్యం చేసినా ఇంకేదే చేసినా కూడా ఆ రోజు సంక్రమణం రోజు కనుక తిలతర్పణ చేసినట్టయితే తప్పకుండా భగవంతుని అనుగ్రహం కలుగుతుంది అని చెప్తున్నారు కాబట్టి తప్పకుండా పితృపక్షాల్లో శ్రాద్ధం పెట్టవలసిందే మకర సంక్రమణ రోజు మనం తిలలతో తర్పణం వదిలిపెట్టవలసింది అయితే గురువు ఒక చిన్న సందేహం ఇప్పుడు ఎవరైతే పితృదేవతలు మరణిస్తారో వారు చనిపోయిన తిది రోజు ఖచ్చితంగా మనం ఈ కార్యక్రమాలన్నీ చేస్తాం ఆ రోజు వారికి పిండ ప్రదానం చేస్తాం తర్పణాలు వదులుతాం ఆ రోజు కాకుండా మళ్ళీ ఈ రెండు రోజుల్లో కూడా ఎందుకు చేయాలి ఎప్పుడైతే పితృదేవతలకు సంబంధించి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా కాలోహి బలవాన్ కర్త కాలము అనేది అన్నిటికీ ప్రధానమైనది ఈ కాలము వారు పితృదేవతలు ఎప్పుడైతే మరణించినో ఆ తిథి రోజు అంటే మనకు మన పెద్దలు ఏం చెప్తారు అంటే అమావాస్య రోజు ఏ అయినా ప్రతి నెల ఒకసారి అమావాస్య వస్తుంది అమావాస్య రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి ద్వారం ముందరొచ్చి మన పితృదేవతలు వచ్చి నిలబడతారు అని చెప్పాను అంటే ఎందుకు నిలబడతారు అంటే తప్పకుండా ప్రతి అమావాస్యకు తర్పణం వదిలిపెట్టాలి అంటే నువ్వులతో తర్పణం వదిలిపెట్టాలి ఈ తర్పణం వదిలిపెడితే వారికి దాహం తీరుతుంది వారు విపరీతమైన బాధతో దాహంతో ఉంటారు కాబట్టి పితృదేవతలు ఆ దాహం తీరడానికి ప్రతి తిల తర్పణం చేయాలి అదే రకంగా శ్రాద్ధం వచ్చేసరికి ఏ తిథి అయితే చనిపోయిండో ఆ తిథి నాడు తప్పకుండా శ్రాద్ధం పెట్టాలి ఈ మహాలయ పక్షాలు ఎందుకు వచ్చినాయి అంటే ఆ పదిహేను రోజులు కూడా పితృదేవతల యొక్క అనుగ్రహం కొరకు ఆ కాలాన్ని పితృదేవతలకు భగవంతుడు ప్రసాదించాడు కాబట్టి ఆ పితృదేవతల సం సంతృప్తి కొరకు మనం ఆ పదిహేను రోజుల్లో పెట్టాలి ఈ ఉత్తరాయణంలో వచ్చే తర్పణం దేని కొరకు అంటే నా కోరిక నెరవేరడానికి నా వంశం తరించడానికి మీరు తిది రోజు పెట్టినా మహాలయాల్లో పెట్టినా సంక్రమణం రోజు పెట్టినా ఏది పెట్టినా కూడా తప్పకుండా దాని పరమార్థం ఏంది అంటే పితృదేవతల అనుగ్రహం కలగడమే దాని కొరకే చేయాలి దేన్ని మర్చిపోవద్దు దేని ప్రాధాన్యత దానికి ఉంది ఆ రోజు మనం అది చేయవలసింది ఓకే గురువుగారు ఇప్పటి వరకు మనం భోగి సంక్రాంతి గురించి తెలుసుకున్నాం ఇక కనుమ పండుగ అసలు కనుమ పండుగ అంటే ఏమిటి ఆ పండుగ విశిష్టత ఆ రోజు చేయాల్సిన విధి విధానాలు ఆచరించవలసిన నియమాలు ఏమిటి మనం ఇంతకుముందే చెప్పుకున్నాం పండుగ అనేది ఏ రకంగా వస్తుంది అంటే ప్రకృతి ఏ రకంగా ఉందో దాన్ని బట్టి పండుగ వస్తుంది అని చెప్పుకున్నాం ఈ పండుగ రావడానికి పాడి పంట అని మనం రెండు రకాలుగా చెప్పుకుంటాం అంటే పంట ఎప్పుడు వృద్ధి చెందుతుంది అంటే పాడి ఉన్నప్పుడు వృద్ధి చెందుతుంది అంటే ఇంట్లో ఒకప్పుడు అంటే కొన్ని సంవత్సరాల క్రితం ఇంట్లో ఆ ఆవులు కానీ ఎద్దులు కానీ ఇంట్లో మనుషులుగా ప్రవర్తిస్తూ ఉండేవి ఇప్పుడు వచ్చిన అధునాతనమైన పరికరాల వల్ల ఇప్పుడు పాడి తగ్గినప్పటికీ తప్పకుండా పాడి ఉండవలసిందే అంటే పంట ఉండాలి అంటే పాడి ఉండవలసిందే కాబట్టి భగవంతుడు ఏం చేసిండు అంటే తప్పకుండా ఈ పంట వచ్చింది కాబట్టి నువ్వు భోగం అనుభవించాలి కాబట్టి భోగి చేసుకోవు ఆ భోగి లక్ష్మి అనుగ్రహం అని చెప్పిండ్రు ఇక ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది కాబట్టి ఆ రోజు చేయాల్సిన విధి విధానాలు చెయ్యి ఇక కనుమ వచ్చేసరికి మన ఇంట్లో ఉన్న ఎవరైతే పశువులు ఉన్నాయో ఆ పశువులకి మంచిగా స్నానం చేసి అలంకరించి ఆ పశువులని పూజ చేసినట్టయితే లేదు నా దగ్గర పశువులు లేవు అంటే మనమే ఒక గోశాలకు వెళ్ళి ఆ గోవులకు మంచిగా స్నానం చేసి లేదా స్నానం చేసి ఉన్నట్టయితే దానికి అలంకరించి గో పూజ చేసినట్టయితే లేదు నేను అది కూడా చేయలేను అనుకుంటే ఇంట్లో ఒక వెండి గోవును తీసుకుని ఆ గోవుకి మంచిగా బొట్టు పెట్టి ఆ వెండి గోవులోనే గోవుని గోమాత ఉంది అని భావన చేసి ఆ వెండి గోవుకు పూజ చేసినట్టయితే తప్పకుండా భగవంతుని అనుగ్రహం కలుగుతుంది అంటే ఈరోజు పంట పండాలంటే పాడి ఉండాలి కాబట్టి ఆ పాడి కూడా నీ ఇంట్లో భాగమే అని చెప్పడమే కనుమ యొక్క ముఖ్య ఉద్దేశం ఆ రోజు తప్పకుండా కనుమనాడు మినుప గారెలు ఆ మినుమతో చేసిన గారెలు తినడం వల్ల ఆ రోజు అంటే ఈ మినుము కానీ నువ్వులు కానీ మీరు తాత్వికంగా ఆలోచన చేసినట్టయితే ఇంతకుముందే మనం చెప్పుకున్నాం కాలము అనేది చల్లం నుంచి కొంత ఉష్ణంగా పోతుంది కాబట్టి ఇవన్నీ చేయడం వల్ల నువ్వుల లడ్డు తినడం వల్ల మినుములు తినడం వల్ల ఆయా స్థితిలో మనకు శరీర పౌష్టిత్వాన్ని ఆ శరీరం నిలబడే స్థితిని మనకు కలిగించేటట్టు చేస్తుంది కాబట్టి కనుమనాడు తప్పక గోపూజ వృషభ పూజ చేయడం వల్ల భగవంతుని నిర్హేతుక కలుగుతుంది తర్వాత కనుమనాడు పొరపాటున కూడా మనము ఎక్కడ బయటికి వెళ్ళకూడదు అని మొట్టమొదటి సంక్రాంతి కనుమనే కాదు మొత్తం సంవత్సరంలో ఐదు కనుమల గురించి చెప్తారు ఈ ఐదు కనుమల్లో పొరపాటును కూడా బయటికి వెళ్ళకూడదు అంటే ఒక సామెత ఏం చెప్తారు అంటే కనుమనాడు కాకి కూడా బయటికి వెళ్ళదు అని చెప్తారు కాబట్టి కనుమనాడు పొరపాటున కూడా ప్రయాణాలు చేయకుండా ఇంట్లోనే గోపూజ ఇత్యాది పూజలు చేసుకొని మిరుపగారులు తిన్నట్టయితే భగవంతుని కృప కృపగలుగుతుంది కాబట్టి భగవంతుని అనుగ్రహంతో సివిఆర్ ఓం ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరి కూడా భోగి సంక్రాంతి కనుమ ఈశ్వరుడు ఏ రకంగా చేసుకోమని చెప్పిండో అటువంటి చేసుకునే శక్తి భగవంతుడు కాక గురువుగారు కనుమ తర్వాత ముక్కనుమ ఉంటుంది ఈ కనుమకి ముక్కనుమకి తేడా ఏంటి మనకు కనుమ ముక్కనుమ అంటే మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే మూడు రోజులే చెప్తూ ఉన్నారు అయితే వైశిష్ట్యం మాత్రం ముక్కనుమ అంటే కనుమైన మరుసటి రోజు కూడా ముక్కనుమ ఆ కనుమ రోజు ఏదైతే చేస్తామో ముక్కనుమ నాడు కూడా అదే చేసి ఆ కనుమ యొక్క ఫలితాలే ముక్కనుమ రోజు కూడా కనపడతాయి అని మన పెద్దలు నిర్దేశించారు కాబట్టి ఏదేమైనప్పటికీ కనుమ చాలా వైశిష్ట్యంలో ఉంది కొంత కొన్ని ప్రాంతాల వారు ముక్కనుమను చేస్తారు కొంద కొన్ని ప్రాంతాల వారు ముక్కనుమను చేయకుండా ఉంటారు ఏదేమైనప్పటికీ ఆ ప్రాంతాల వారిగా భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ చేసుకోవడం భగవంతుని కృప గారు భోగి పండుగ గురించి సంక్రాంతి గురించి అదేవిధంగా కనుమ పండుగ గురించి చాలా చక్కగా గొప్ప గొప్ప విషయాలను చెప్పారు ధన్యవాదాలు నమస్కారం చూశారు కదండి ఇది ఇవాళ భోగి విశిష్టత ప్రత్యేక కార్యక్రమం తిరిగి మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం